హాయ్ మాస్టర్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చాలా బాగున్నారు. అంటే చాలా బాగున్నారు. నేను ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు బాగా జుట్టు అది ఇది ఉండేది, తర్వాత కూడా ఒక కాషాయం ఈ కైండ్ ఆఫ్ కలరింగ్లో వచ్చారు. ఫస్ట్ టైం నేను అంటే రాకేష్ మాస్టర్ని ఒక డీసెంట్గా డిగ్నిఫైడ్గా చూస్తున్నాను, అందుకే బాగున్నారని నేనే చెప్పాను. మీరేమంటారు? ఇప్పుడు మీరు చూసే రూపాన్ని బట్టి మీ మీ కళ్ళలో మీకు నచ్చిన దాన్ని కనపడినప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగున్నారని మీరు చెప్పచ్చు. నేను ఎప్పుడు బాగానే ఉంటాను. నాకు నచ్చినట్టు నేను ఉన్నప్పుడు నాకు బాగుంటుంది, మీకు బాగలేకపోవచ్చు. సో కాషాయం కాదు, అది రెడ్ రెడ్ కామ్రేడ్. ఎస్, కామ్రేడ్. సో లాల్ సలాం అంటారు కదా. ఎస్. మా నాన్నగారు వచ్చి పుచ్చలపల్లి సుందరరామయ్య గారి యొక్క అనుచరుడు, బాలరెడ్డి అనేసి నెల్లూరు. సో ఆయనకి ఇష్టం. ఈ మధ్య లాక్డౌన్ టైంలో మీతోనే ఇంటర్వ్యూ ఇచ్చాను మీ ఛానల్కి, మీ స్టూడియోకి. ఇది రెండోసారి రావడం. ఒక ఆడబిడ్డతో ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇదే గుండుతో. అప్పుడు టీషర్ట్ వేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత ఇక మొత్తం నా బండారం అంతా బయట పెట్టాను, ముసలోళ్ళలాగా. ఇక నా జుట్టు, నా వేషధారణ, అది నిజమైన అవతారం. అది నాకు నచ్చింది. అంటే ఈ చింపురి జుట్టుతో అల్లూరి సీతారామరాజు కూడా, ఆయన కూడా ఇలాగే ఉండేవాడు కదా. ఓకే. సో ఆ యొక్క లాక్డౌన్ తర్వాత అవన్నీ ఆ వేషం అయిపోయింది. ఓకే. తర్వాత ఇక్కడ వెళ్ళాను ఆల్ ఎట్ ఆశ్రమం అనేసి. ఓకే. రామోజీరావు ఫిల్మ్ సిటీ పక్కన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అనాథ పిల్లలను చూసి ఏడ్చాను. ఓకే. ఏడ్చి ఇంత ఘోరంగా ఉంటుందా మనిషి యొక్క జీవితం అనేసి. ఓకే. బాధపడ్డాను. వాళ్ళకి నేను డబ్బులన్నీ ఇప్పించడం జరిగింది. ఓకే. దాతల ద్వారా. అదే సార్. సో వాళ్ళు నాకు రెడ్ పంచ శాలవా ఇచ్చారు. ఓకే. అది వేసుకున్న తర్వాత నాకు ఎందుకో మనశ్శాంతిగా ఉంది. అక్కడ నుంచి నా ప్రయాణం కొనసాగించాను. తర్వాత కొందరు, షఫీ గారు, బ్రదర్ షఫీ, ఎస్, నన్ను చీఫ్ గెస్ట్గా అడిగారు. ఒక 2 డేస్ మోటివేషన్ ఉంది, మోటివేషన్ మౌంటపేరాలో. ఎస్. మీరు కూడా మీ యొక్క సలహాలు సందేశాలు ఉండాలి అని అన్న తర్వాత వస్తానన్నాను. ఆల్రౌండ్ రవితో ఫోన్ చేయించాడు. దయచేసి రాకేష్ మాస్టర్ని ఆ రెడ్ డ్రెస్ కాకుండా, పంచాయతీ కాకుండా, యువత వస్తుంది కనుక షూట్తో రమ్మని చెప్పింది అన్న. ఓకే. కోర్ట్. ఓకే. సరే ఆలోచించాను, కామ్రేడ్కి ఫోన్ చేశాను. అదేముంది, తమ్ముడు గారు వాళ్ళు అడిగిన దాంట్లో ఇది అంటే, సరే నేను ఆలోచించానన్న, మీరు ఎక్కడ ఫీల్ అవుతారనే ఉద్దేశం. అంబేద్కర్ ఎలా ఉన్నారు, నాకు అంబేద్కర్ అంటే ఇష్టం. సో నాకు మంచి అనిపించిందంటే, అయితే మీరు కానిచ్చండి, అదే డ్రెస్తో నేను కంటిన్యూ అవుతాను. ఏ ఛానల్లో ఎలా అడిగితే వాళ్ళకి కూడా మనం, నేను మర్యాద ఇవ్వాలి కదా. షఫీ గారు అడిగిన దాంట్లో నాకు తప్పు అనిపించలేదు అంటే కరెక్టే అనేసి ఆయన కూడా మాట్లాడిన తర్వాత కోట్ వేసుకొని వెళ్ళాను. ఓకే. సో అదే, అదొక ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈరోజు చలపతి గారు కూడా మీ ఛానల్, మీ ఛానల్ అన్న తెలియదు, ఆల్రెడీ నువ్వు వచ్చాను. ఎస్. సార్ ఏ డ్రెస్తో రమ్మంటారు, ప్యాంట్ షర్ట్ బాగుంటుందని. సో ఇప్పుడే పొద్దున సేవింగ్ చేసుకొని నీట్గా ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఇది ఎక్కడో మూలపడింది. ఓకే. సో అవన్నీ ఇప్పుడు దులిపేసుకుంటున్నాను. ఏ ఛానల్కి ఏం కావాలో, ఏ డ్రెస్ కావాలో కొందరు కామెంట్స్ పెట్టారు, కొందరు ఫోన్లు చేశారు. మీరు ఎప్పుడు ఆ కాసాయి బట్టలో ఉంటే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది, అదే డ్రెస్తో అదే ఇంటర్వ్యూ అనుకుంటున్నాం, అదే ఓపెన్ చేయాల్సి వస్తుంది అస్తమానం అస్తమానం అనేసి. ఛానల్స్ కూడా డెవలప్ అవ్వాలి కదా. నేను ఒకే డ్రెస్తో ఉన్నాను అనుకో, అన్నింటిలో ఏ ఛానల్ ఏంటో కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానివల్ల మీకు ఉపయోగపడాలి నేను. అవును. నాకు నేను ఉపయోగపడడం కాదు, ఎదుటి వ్యక్తికి నేను ఉపయోగపడాలి. అందువల్ల నేను ఎక్కడ శుభకార్యాలు, పెళ్ళిళ్ళకు కానీ, ఎక్కడైనా పెద్ద ఫంక్షన్లకు కానీ ఏదైనా పిలిచినా వాళ్ళని వాళ్ళని అడుగుతా ఏ డ్రెస్ కావాలి మీకు. నాకు పంచా దీంతో రండి మ్యారేజ్ కంటే అట్లాగే వెళ్ళాను. ఓకే. సో ఇదండి దీని యొక్క. ఇదేంటి సార్ అంటే ఈ పైన ఈ గుండుకు సంబంధించింది ఏంటి, సగం వరకు చేసుకుని మిగతాది ముడిపెట్టి? అదేం లేదు, నాకు ఇష్టం. ఓకే. మీ ఛానల్ అప్పుడు ఇచ్చాను కదా, అట్లాగే గుండుతోనే. అదే ఫస్ట్ నాకు తెలుసు అలా డిఫరెంట్గా రావడం మీరు. అవును. అదే అంటే ఇది ఎలా ట్రై చేశారంటున్నది, ట్రై చేయడానికి అన్నా రీజన్ ఏం లేదు. మీకు ధైర్యం లేదు, నాకు ధైర్యం ఉంది. మీరు హెయిర్ మీద మొత్తం హెయిర్ మీద హెయిర్ దాచుకున్నారు కదా. అవునవును. తప్పదు. నిజమా కదా? తప్పదు సార్, తప్పదు. మ్యారేజ్ అయిందా లేదా? అయిపోయింది. అయిపోయారు, అన్ని అయిపోయినాయి కాబట్టి ఇంకా. లేదా మీ ఇప్పుడు మీకు మ్యారేజ్ అనుకో, కట్నం తిరిగి కట్టాల్సి వస్తుంది 3 కోట్లు మీరు. సో సార్ ఒక మగాడు జుట్టు ఊడిపోయిన కారణం మ్యాక్సిమం 90% మ్యారేజ్ అయిన తర్వాతే ఊడిపోద్ది, ఎందుకంటే పెళ్ళం చేతిలో జుట్టు ఉంటారు కాబట్టి. లే ఇప్పుడు మ్యారేజ్ అవ్వకముందే ఊడుతున్నాయి. ఊడుతుంది. సో నాకు ఇక్కడ పల్స్ పడింది.
ఓకే చాలా ఛానల్స్లో నాకే ఏంటి ఇక్కడ పలసపడింది, తీసి అవతల పోతే పడేస్తే బెటర్ కాదని చెప్పేసి మొత్తం గోయించేసుకున్నాను, గుండు మొత్తం కొట్టా. ఓకే అరే ఇదేదో మరీ బూడిది గుమ్మడికాయ లాగా ఉంది, యాపిల్ లాగా ఉందాం అనేసి యాపిల్కి ఒక కొమ్ము ఉంటుంది పైన, ఓకే అలా ఒక పిలక పెట్టుకుందాం. ఓకే ఇది అంతే ఇక వేరే లేదు. సూపర్ సార్. దాన్ని అంటే దాన్ని కూడా అంత క్రియేటివ్గా డిజైన్ చేసి హెయిర్ని పెట్టుకున్నారంటే మీ క్రియేటివిటీ అంటే ఇక్కడే తెలుస్తుంది మాకు. ఇప్పుడు 1000 మంది ఉన్నారండి, 1000 మందిలో ఒకరిని గుర్తుపడతారు, వివేకానంద స్వామి అవును, యేసుప్రభు అవును, అంబేద్కర్ ఆయన ఒక బుక్ పట్టుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ మ్యాండ్రిజం, ఎన్టీ రామారావు గారు అవును ఒక ఐడెంటిటీ స్పెషల్గా. సో 1000 మందిలో ఆ పిల్ల కూడా ఎవడరా అంటారు. అవును చాలు నాకు అప్పుడు ఆ గుర్తింపు అవ్వచ్చు, ఆ గుర్తింపు నుంచి నేను సమాజానికి ఎంత మంచి చేయాలనే ఒక మార్గం నాకు దొరుకుతుంది. ఓకే అంటే దానికి డిఫరెంట్గా నేను స్టైల్గా ఉండాలనేం లేదు, నా లోపాన్ని నేను కవర్ చేసుకున్నాను. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా స్టైల్గా మారిపోయింది. స్టైల్గా మారింది. మా అక్కయ్య వాళ్ళు కూడా అన్నారే ఆ పిల్లకి బాగుంది అలాగే ఉంచలేదు. ఇప్పుడు ఇందా మీరు మాట్లాడుతున్నారు షఫీ గారి దగ్గరికి మోటివేషన్కి వెళ్ళాని, మీరు మోటివేషన్ అంటేనే అంటే ఇప్పటి వరకు ప్రొజెక్షన్ ఉన్న దాని ప్రకారం మీరు మోటివేషన్ అంటే డిఫరెంట్గా ఉంది, ఏంటి సార్ మోటివేషన్ ఏంటి అంటే ఏం చేశారు మీరు అక్కడికి వెళ్ళి, అంటే క్లాస్ చెప్పారా లేకపోతే? క్లాస్ నేను చెప్పలేదు, దానికి ముందు నేను ఒకటి అంటున్నా, అది అలాగే టెలికాస్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. ఎస్ ఉంచారు, లాస్ట్ టైం కూడా ఇచ్చారు, ఉంచి ఉంచుతాను సార్. ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కోటింగ్ ఇచ్చారు, ఎవడు రాడు అరిచేది అన్నాను, మీ మేనేజరే, మేనేజర్వే ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నావు అని దాని పాపం అలాగే ఉంచారు. సో మీ ఛానల్ థ్యాంక్స్ ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే నా దగ్గర మంచితనంగా ఇంటర్వ్యూ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నన్ను చాలా రెచ్చగొట్టి అడుగుతారు, దానికి నేను సమాధానం కరెక్ట్ సమాధానం కౌంటర్ ఇస్తాను. వాడు ఎడిటింగ్ షూట్కి వెళ్ళి నేను ఇచ్చిన కౌంటర్ని తీసేసి వాడిచ్చిన కౌంటర్ను నేను చెప్పలేక ఇలా చూస్తే బ్లాక్ అండ్ వైట్ చేసేస్తారు. అలా నేను చెప్పకుండా ఎవరికి ఉండను, ఎక్కడ నేను భయపడను. ఇలాంటి ఛానల్స్ చెత్త ఛానల్స్ లాగా మీరు చేయొద్దండి దయచేసి. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఉంచుతాం, వదిలేసేయండి. ఓకేనా? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేదనుకో ప్లీజ్ అవి కట్ చేసేయండి, ఇంకా బ్రతుకుండడం వేస్ట్ నాకు తెలుసు. లేదు సార్ నేను చెప్తున్నా అన్ఎడిటెడ్ రా ఫుటేజ్ ఇస్తాను నేను, చెప్పండి. ఓకే గుడ్. సో షఫీ గారు నన్ను గెస్ట్గా పిలిచారు, సార్ ఇట్లాగా 2 డేస్ యూత్కి యువత మార్గానికి మంచి ఒక బిజినెస్ ఎలా చేసుకోవాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఎలా ఉద్యోగం తెచ్చుకోవచ్చు, ఇలాంటి మోటివేషన్స్ అన్నీ ఉన్నాయి రాకేష్ గారు. సో మీలాంటి వ్యక్తి కూడా మోటివేషన్స్ మీ పందాలో మీరు ఇస్తున్నారు. ఓకే చాలామంది నన్ను అడిగారు ఏంటి రాకేష్ మాస్టర్కి సన్మానం చేశావు, రాకేష్ మాస్టర్ ద్వారా మీరు అన్నదానం చేస్తున్నారు కదా ఆయన చేతులతో ఎందుకు ఇప్పించారు, అతను తాగుతాడు అని నాకు మెసేజ్లు పెట్టారు, ఫోన్లు చేశారు. నేను ఒకటే డిసైడ్ అయ్యాను, వాళ్ళ వ్యక్తిత్వం అది తాగడం అనేది, అది నాకు అనవసరం, నేను తాగుతానా నేను తాగనా అవును అవును అది నా వ్యక్తిత్వం అవును. సో మీరు ఏదైతే మెసేజ్ పెట్టారో పెట్టిన వ్యక్తి మందు తాగుతాడు, పక్క పెద్ద ఛానల్ మీడియా ఏబిఎన్ పేరు చెప్పాను కదా ఏబిఎన్, దాంట్లో ఒక కీలకమైన పాత్రలో ఉన్న వ్యక్తి మెసేజ్ పెట్టాడు, నేను కార్లో కూర్చున్నా ఆయన నవ్వుకుంటున్నాడు మెసేజ్ పెట్టుకుని, ఈయన మెసేజ్ పెడుతున్నాడు. ఓకే తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మాటలు దాదాపు 3 అవర్స్ మాట్లాడాం. ఓకే షఫీ గారు నేను ఆయన వినడం ఫస్ట్ టైం అంట. ఓకే మీరు చెప్తుంటే ఆయన వినడం. సో స్టాఫ్ అందరూ కూర్చున్నారు, మెయిన్ మెయిన్ పాత్ర కీలకమైన పాత్రలు కూర్చున్నారు. 1.5 అవర్ తర్వాత ఒక మాట అన్నాడు ఫస్ట్, రాకేష్ గారు ఇంతసేపు నేను కూర్చొని వినడం అనేది, నేను 10 మందికి చెప్పేవాడిని, కూర్చొని వినడం అనేది ఫస్ట్ టైం, నేను 1 అవర్కి 1 లాక్ తీసుకుంటాను మోటివేషన్ అంటే కొందరు ఆన్లైన్ క్లాసెస్ కానీ. ఓకే సో మీరు చెప్పే ప్రతి మాట మీరు చదువుకోలేదంటున్నారు నిజమేనా అన్నారు. నిజమే అంటే 6వ తరగతి చదివాను, 7th వచ్చాను చదువుకోలేదు, సినిమాలు అడుగు దాంట్లోనే ఉంది. లేదండి మీలో చాలా ఆలోచన విధానాలు ఉన్నాయి, ఒక వ్యక్తి ఇక మీ యొక్క ఓపెన్ హార్ట్కి నేను ఓపెన్గా చేయకపోతే కరెక్ట్ కాదు, కార్లో నవ్వుకుంటున్నాను మీరు నన్ను చూశారు అంటే అవును నవ్వుతున్నారు అది మీ పర్సనల్ అన్న. ఓకే సో ఎవరో కాదు ఏబిఎన్ ఛానల్లో ఒక వ్యక్తి, షూట్ అయిన ఎడిటింగ్లు అన్నీ వెళ్తున్నాయి, మీరు హాస్పిటల్ కడ అందరికీ సాంబారు ఇవి ఇస్తున్నారు అందరికీ కాపాడు పంపుతున్నారు, ఆయనతో ఎందుకు తాగుబోతాడుతో నీ ఫ్రెండ్షిప్ అన్నాడు. ఆ మెసేజ్ పెట్టినట్టే తాగుతాడు, నైట్ అయితే ఫుల్ మందేస్తాడు. అతను తప్పు చేసి మీరు ఒప్పుకున్నారు నేను తాగుతానండి, నేను నైట్ తాగుతాను. సో మీ మంచితనం నాకు నచ్చింది, ఇట్లాంటి వాళ్ళు ఐ డోంట్ కేర్, మనం ఫ్రాంక్గా ఉన్నాం. అవును ఈ మధ్య ఫ్రాంక్ వీడియోలు అనేది అంటే ఫ్రాంక్ అంటే ఫ్రాంక్గా సార్, ఫ్రాంక్ అంటే నిజాయితీగా, నిజాయితీ.
సో అలా నేను ఉన్నాను కనుక మీరు నచ్చారన్నారు. దాదాపు 3 అవర్స్ మాట్లాడుకున్నాం. బిర్యానీ తెప్పిస్తాను తినండి అంటే నేను నైట్ టైం ఫుడ్ తిన్నండి, ఈసారి నెక్స్ట్ టైం కలుద్దాం అనుకున్నాం. ఈ యొక్క దీంట్లో 2-3 మోటివేషన్స్ క్లాసెస్కి నేను వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత బాగా రిసీవ్ చేసుకున్నారు, గెస్ట్ హౌస్ బుక్ చేశారు, 27 మంది వచ్చారు. చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళకి జీవనాధారం ఎలా చేయొచ్చు బ్రతకచ్చు అన్న విధానంగా తన మోటివేషన్స్ చూశాను, అబ్జర్వేషన్ చేశాను. దాంట్లో విద్యార్థిగా నేను కూడా నన్ను కూడా ఆల్రౌండర్ రవి అనుకోకుండా కూర్చోబెట్టాను. గురుగారు మీరు కూడా గేమ్ ఆడండి, హ్యాపీగా ఉంటుందని స్టూడెంట్స్లో ఆటోమేటిక్గా, అంటే నేనేమనుకున్నానంటే జస్ట్ వాళ్ళతో వాకింగ్స్ వెళ్ళి ఆ బెలూన్ పట్టుకోవాలి దీంట్లో, సరే ఇది సరదాగా ఆడిచ్చలే అనుకున్నాను. ఇక దాంతోపాటు మోటివేషన్లో నన్ను కూడా ఒక విద్యార్థిగా కూర్చోబెట్టారు. ఇక అక్కడ ఒక టగ్గాపోరుగా ఉంది. ఓకే, షఫీ గారు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళ బ్యాచ్లో నేను కూడా పనిష్మెంట్ తీసుకోవాలి, గుంజులు పెట్టాల్సి వస్తుంది. నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అసలు ఏంటి ఇది, నేను మాట్లాడాల్సి వస్తుంది, కంట్రోల్ అవ్వాల్సి వస్తుంది. అంటే తీసుకెళ్ళిందేమో వేరేదానికి, వేరేది గెస్ట్గా అనుకోకుండా కూర్చో మన ఆల్రౌండర్ రవి లైన్ పెట్టాడు. ఇక నా లోపల ఉన్న అపరిచితుడు బయట వస్తాడు, షఫీ గారిని ఇక ఏంటి ఇదేంటి అని నేను అడగడం, మళ్ళా అరే కూల్ రాకేష్ మాస్ అని అనుకోకుండా నేను ఇలా అయ్యానే అనుకున్నా. షఫీ గారు యొక్క దీన్ని తెలిసిన తర్వాత, ఓహో బిజినెస్ మైండ్ ఇలా ఉంటుందా, ఇట్లా కూడా మనం మోటివేషన్ ఇవ్వచ్చా ఓకే అనేది, ఆయన చదువుకున్న వ్యక్తి, తను సైకాలజిస్ట్ ఓకే తో మోటివేషన్ ఇచ్చే వ్యక్తి. నేను చదువు సందర్ రాని వాడిని చాలామంది అంటారు, మీ మాటలను మేము చాలా పవిత్రంగా తీసుకుంటాం రాకేష్ మాస్టర్ అని చాలామంది మహిళలు కానీ అవును కామెంట్స్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. ఇక తిట్టేవాడు తిడతా ఉంటాడు, అది కామనే సార్, అది నెగిటివిటీ ఎప్పుడు ఉంటుంది, వస్తుంది. అది పక్కన పెట్టేస్తే పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. నేను అలాగా ఆయన మాటలు విన్న తర్వాత కొన్ని నేర్చుకున్నా, ఇట్లా కూడా మనం మాట్లాడచ్చు బిజినెస్ చేయొచ్చు. ఓకే, నేను ఏదో సమాజానికి మంచి చేయాలంటే ఈ ఇప్పుడున్న జనరేషన్కి అప్డేట్ అవుతూ ఉంటారు. అప్డేట్ అవ్వాలంటే ఇలాంటి డ్రెస్సులు ఉండాలి. నా పర్సనల్గా ఆ యొక్క రెడ్ డ్రెస్సు పంచి పర్సనల్ ఫేవరెట్, అందుచేత ప్రతి వాళ్ళకి కూడా నేను ఒకే నాకు నచ్చినట్టు ఉండడం కాదు, వాళ్ళకి నచ్చినట్టు కూడా నేను ఉండాలి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV, లైక్ షేర్ అండ్ కమెంట్. RTV తెలుగు మన RTV ఛానల్ ఆన్ యూట్యూబ్, అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.